కింద కూడా పెట్టుకోవచ్చని శాస్త్రంలో ఉంది. ఓకే గురువు గారు, మరి వాస్తు ప్రకారం అయితే వీధి పోటు అంటే వీధి పోటు ఏ విధంగా ఉంటుంది అని అంటారు? వీధి పోటు ఇది చాలా ప్రమాదమైంది. వీధి పోటు కనుక ఉంటే, ఎప్పుడైనా వీళ్ళ జాతకాలు కనుక ప్రతికూలంగా కనుక ఉంటే ఇంట్లో ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి భార్యకు అనారోగ్యం చేస్తుంది, లేకపోతే ఆ ఇంటి యజమానికి, యజమాని జాతకం బాగాలేకపోతే యజమానికి అనారోగ్యం ఉంటుంది. వీధి పోటు ఉన్న ఇల్లు దాని నెత్తి మీద రూపాయి బిళ్ళ పెట్టైనా వదిలించుకోవాలి. డబ్బు పోతుందేమో అని చెప్పి అక్కడే ఉండటం మంచిది కాదు. ఒకవేళ అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది, ఇంటికి ఎదురుగా ఉండే వీధి చాలా ప్రమాదం. ఇంటికి ఎదురుగా వీధి ఉండకూడదు. ఒకవేళ పక్కన కానీ వెనకాల భాగం కానీ కనుక ఉంటే అక్కడ ఏం చేయాలంటే ఒక వినాయకుడు బొమ్మను పెట్టుకోవటం, లేకపోతే ఒక అద్దం లాంటిది ఏదన్నా పెట్టుకోవటం, అంటే అటువైపు జనాల దృష్టి వెళ్లకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని అపార్ట్మెంటుల్లో లోపల వీధులు కొన్ని వస్తూ ఉంటాయి. చాలామంది అడుగుతారు ఇది వీధే కదా అని. ఆ లోపల వచ్చే వాటిని వీధులు అనరు, బయట వచ్చే వాటినే వీధులు అంటారు. అపార్ట్మెంట్లో లోపల నడిచే దారులు, కారు వెళ్ళేవి ఉంటాయి లోపల, అవి వీధులు అనరు. అదే. అలాగే గురుగారు, ఇల్లు వాకిలి ఎట్లా ఉండాలి అంటే ఈశాన్యం పెరిగితే మంచిది అంటారా, వాస్తు ప్రకారం ఎలా ఉంటుంది దాని? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈశాన్యం పెరిగితే మంచిది అని చెప్పి అంటున్నారు. ఈ ఈశాన్యం పెరగటం అంటే అది శాస్త్రంలో ఏమనుందంటే, మాష మాత్రంతు ఈశాన్యం ధారాపుత్ర లాభకృత్ అంది. అంటే మినపగింజంత ఈశాన్య భాగం పెరిగితే అప్పుడు ఆ ఇంట్లో ధనము, సంతానము, భార్య అందరూ సుఖంగా ఉంటారు అని ఉంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈశాన్యం పెరిగితే మంచిదని చెప్పి దాన్ని ఒక అడుగు దూరం, అడుగు రెండు అడుగులు ఈ విధంగా లాగి పెడుతున్నారు. అంతంత పెట్టకూడదు. మాషమాత్రంతో అంటే మినపగింజ అంత పెంచుకుంటే మంచిదే అనమాట. ఇక అంతకంటే ఎక్కువ పెంచకూడదు. ఈశాన్యంలో ఇంటికి ఈశాన్యంలో మాత్రం, ఇంటి ఈశాన్య భాగంలో మాత్రం దేవమూల, అక్కడ దేవుణ్ణి పెట్టాల్సిందే. అవును గురుగారు. ఇప్పుడు అతి వాస్తు ప్రకారం నక్షత్రాన్ని బట్టి వాకిలి ఏమైనా తీసుకోవాలని అంటారా? నక్షత్రాన్ని బట్టి జన్మ రెండు ఉంటాయి. ఒకటి జన్మ నక్షత్రం, అట్లాగే నామ నక్షత్రం. వీటిల్లో ఏం చూడాలంటే శాస్త్రం ఏమందంటే నామ నక్షత్రాన్ని బట్టే వాకిలి డిసైడ్ అవుతుందని ఉంది. అంటే అది ఎట్లా ఉంటుందంటే, తూర్పు నుంచి మళ్ళీ ఈశాన్యం దాకా వచ్చేటప్పుడు వీళ్ళ పేరు మొదటి అక్షరాన్ని బట్టి వచ్చే దాన్ని బట్టి వాళ్ళ వాకిలి, ఏ వాకిలి తీసుకుంటే మంచిదని ఉంటుంది. వాటిల్లో స్వవర్గు, రిపువర్గు అని రెండు ఉంటాయి. స్వవర్గు అంటే ఏంటంటే వాళ్ళు తీసుకోవడానికి అనుకూలంగా ఉండేదని. రిపువర్గం అంటే శత్రువర్గం అనమాట. ఆ శత్రువర్గంలో గనక తీసుకుంటే వాళ్ళకి ఆ ఇంట్లో అనుకూలంగా ఉండదు. కాబట్టి వాకిలి తీసుకునే వాకిలికి ఈ రకంగా వాళ్ళ నామ నక్షత్రాన్ని బట్టి, అంటే వాళ్ళ పేరును బట్టి చెప్పి చూసి చెప్పాల్సి వస్తుంది. అలాగే గురువారు, పాతకల్ప అనేది కొత్తింటికి వాడొచ్చు అని అంటారా? వాడకూడదు.